దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ బార్ కౌన్సిల్స్ చైర్మన్గా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మంత్రిని రాజేందర్ రెడ్డి గారి మాటల్లో విందాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాచురీ బాడీ ఫర్ ద స్టేట్ ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది బార్ కౌన్సిల్లో ఇరవై ఐదు మెంబర్స్ ఉంటారు వీళ్ళు ఒక వైస్ చైర్మన్ చైర్మన్ అనుకుంటారు ఒక మెంబర్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపుతారు అనుకొని అది బార్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఆల్ ఇండియాకి వెళ్ళి ఉంటారు ప్రతి స్టేట్కి వెళ్ళి ఒకవేళ ఉంటారు బార్ కౌన్సిల్ ఇండియా రూల్ ఏముంది ఉంటుంది అక్కడ పవర్ ఏంటంటే ఏ రాష్ట్రంలో లా కాలేజ్ ఇవ్వాలి లా కాలేజ్ ఇవ్వాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి దెన్ సెంట్రల్ వెల్ఫేర్ ఉంటుంది అడ్వకేట్ వెల్ఫేర్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఉంటుంది ఇట్లా ఎనీ రూల్స్ అడ్వకేట్లకు క్రమశిక్షణ గురించి కొత్త టైం టు టైం రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఫ్రేమ్ చేసి స్టేట్ బార్ కౌన్సిల్ పంపుతుంటుంది ఇక్కడ కేసులు ఉంటాయి డిసిప్లిన్ కేసులు వన్ ఇయర్లో ముగించకుంటే ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ జరిగిపోతాయి వాళ్ళు అక్కడ వాళ్ళు ట్రయల్ చేస్తారు అది బార్ కౌన్సిల్ ప్రతి లా కాలేజీని ఇన్స్పెక్ట్ చేస్తారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్ట్ చేసి లా కాలేజ్ కరెక్ట్ ఉందా లేదా టీచర్స్ ఉన్నారా లైబ్రరీ ఉందా వాళ్ళ పరిస్థితి ఏంది ఇట్లా చిన్న రెండు రూమ్లల్లో పెట్టి మోసం చేస్తున్నారా ప్రజలను ఇన్నోషన్ స్టూడెంట్స్ను అవి చూస్తాం అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఐదున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల టర్మ్ ఎలక్షన్ వరకు ఐదున్నర సంవత్సరాలు అయిపోతుంది ఫైన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాము దాంట్లో దేశమంతా తిరిగినాము కాలేజీలన్నీ ఎక్కడ మంచి కాలేజీలో కూడా దాన్ని క్లోజ్ చేసేసాం వన్ ఇయర్ టైం ఇచ్చాం క్లోజ్ చేసాం నో నో సింపతి చదువు స్టాండర్డ్ లేకుంటే పనికి రాని వాకిల్ అవుతారు కాబట్టి అక్కడ కాంప్రమైజ్ లేదు మన దగ్గర కూడా ఆంధ్రలో కూడా చాలా కాలేజీ క్లోజ్ చేసాం వన్ ఇయర్ టైం ఇచ్చాం ఇంప్రూవ్ చేయకుండా క్లోజ్ చేశాం అట్లా ప్రతి స్టేట్లో అది జరిగింది ఇక ఏంటంటే లీగల్ ప్రొఫెషన్ ఉన్నాం కాబట్టి చైర్మన్ అయ్యాము చైర్మన్ అయ్యాం కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ స్టేట్ బార్ కౌన్సిల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్సు అంటే జిల్లా కోర్టులో ఉండి చేసిన వాడికి దాని కొంచెం తెలియదు నేను ఎప్పుడైతే చేరిపోయినాకో అందరికీ తెలిసింది అవగాహన వచ్చింది చాలామంది తర్వాత కంటెక్ట్ చేశారు మేము కావాలో మేము కావాలని నేను ఎగ్జాంపుల్ అయ్యాను నేను పబ్లిక్ ప్రాస్కర్ అయినప్పుడు అంతే నేను ఫస్ట్ టైం కాగానే చాలామంది అరే రాజేంద్ర మేము కూడా కావాలని ప్రతి జిల్లాలో అయ్యారు అట్లనే మెంబర్స్ బార్ కౌన్సిల్కి వచ్చారు దేశం కాదు పార్ట్ ఆఫ్ ద ప్రపంచం తిరిగినాం వాళ్ళ కాలేజీ చూడడానికి పోయాం అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది లండన్ పోయాం కెనడా పోయాం సింగపూర్ అట్లా అన్ని కంట్రీలు వెళ్ళాయి ఆస్ట్రేలియా కాబట్టి ఒక ప్రపంచంలో ఎట్లుంది మనం ఎట్లున్నాం లా ఎడ్యుకేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ సబ్జెక్ట్ అది టూ థౌజండ్ వన్ నుంచి సిక్స్ వరకు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఒక్క పాటు సిక్స్ నుంచి ట్వెల్వ్ ఇంపార్ట్ ఈ రెండు ఎప్పుడూ మరవలేని విషయాలు దెన్ ఎయిటీ ఎయిట్ టు నైంటీ ఎయిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అది కూడా ఈక్వల్గా మరవలేని లైఫ్